ఓ నిరుద్యోగ యువతి బీహార్ ఉప ముఖ్యమంత్రికి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ మారింది అఫైర్స్ పెట్టుకోవాల్సిన టైంలో కరెంట్ అఫైర్స్ చదువుతున్నానని ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి నా మనసులోని మాటను చెప్పలేకపోతున్నానని అందులో పేర్కొంది మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డుగా మారిందంటూ తేజస్వి యాదవ్ కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఈ లేఖ బీహార్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పింకి అనే యువతి నాలుగు సంవత్సరాలుగా తాను ప్రభాతనే రచ తను ప్రేమిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొంది అతన్ని వన్ లవ్ చేస్తున్నట్టు వెల్లడించింది ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటున్నట్టు ఆ యువతి తెలిపింది అయితే ఉద్యోగం రానందువల్ల తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నట్టు వాపోయింది ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించలేదని ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతుందని అసహనం వ్యక్తం చేసింది